Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఉద్యోగులు వర్సెస్ ప్రభుత్వం, ప్రజల ఎటువైపు? తాము అధికారంలోకి వచ్చాక ఏం చేసినా అది విపక్షాలు విమర్శించడమే కాకుండా దానిని ముందుకు సాగనేయకుండా చేస్తున్నారు అన్న భావన అయితే వైసీపీ సర్కారు పెద్దలలో గూడు కట్టుకుపోయింది. ఇప్పుడు అదే రకమైన అభిప్రాయాన్ని ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలే ఉద్యోగుల వెనుక ఉండి అంతా చేస్తున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. తాము అన్ని రకాలుగా ప్రభుత్వ ఉద్యోగులకు మేలు చేశామని వారు కోరకుండానే 62 ఏళ్లకు పదవీ విరమణ వయసు పెంచామని వైసీపీ వర్గాలు అంటున్నాయి. దీనివల్ల అప్పటికే 1,00,000 రూపాయలు నెలకు తీసుకునే ఉద్యోగులకు మరో 2 ఏళ్లు అంటే 24,00,000 రూపాయలు ఆర్థికంగా కలిసి వస్తుందని, దానిమీద 4 డిఏలు 2 ఇంక్రిమెంట్లు రిటైర్ అయిన తర్వాత ఈ పెరిగిన జీతంతో వచ్చే పెన్షన్లోనే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా జగన్ సర్కార్ చేసిన అతిపెద్ద మేలు కాదా అని వైసీపీ నేతలు అంటున్నారు. మరోవైపు జగన్ అన్న స్మార్ట్ కాలనీలలో 10% రిజర్వ్ చేసి 20% రాయితీలతో ఇళ్లు లేని ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకోవడం కంటే పెద్ద ప్రయోజనం ఉంటుందా అని ప్రభుత్వ పెద్దలు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా ఇంటీరియం రిలీఫ్తో 2 ఏళ్లుగా 27% పెంచిన మొత్తాలతో ప్రభుత్వం 18,000 కోట్ల రూపాయల దాకా ఉద్యోగులకు ఇచ్చింది వాస్తవం కాదా అని కూడా పేర్కొంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో న్యాయం చేయలేదని, తాము వారికి కూడా 23% ఫిట్మెంట్ ఇచ్చామని చెబుతున్నారు. అలాగే ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా వీరందరి జీతాలు ఇవ్వడం ద్వారా పైసా కూడా మధ్య దళారీలకు పోకుండా చూస్తున్నామని, ఇది వారికి బెనిఫిట్ కాదా అని కూడా అంటున్నారు. ఇక వారికి ఈపీఎస్ ఈఎస్ఐ వంటివి వర్తించేలా చూశామని చెబుతున్నారు. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం గత ప్రభుత్వం 1,100 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తమ ప్రభుత్వం 3,000 కోట్ల దాకా ఖర్చు పెడుతోందని కూడా విమర్శిస్తున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల గ్రాట్యుటీని 12 లక్షల నుంచి 16 లక్షలకు పెంచామని కూడా చెబుతున్నారు. ఇక వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక అంగన్వాడీలకు, శానిటరీ వర్కర్లకు, యానిమేటర్లకు, సంఘమిత్రలకు పెద్ద ఎత్తున జీతాలు పెంచిన సంగతి గుర్తు చేస్తున్నారు. అలాగే హోంగార్డులకు కూడా జీతాలు పెంచిన ప్రభుత్వం తమదని చెబుతున్నారు. ఇక కేంద్ర పీఆర్సీని దేశంలో యూపీ, గుజరాత్, రాజస్థాన్, ఒడిశా, మధ్యప్రదేశ్ లాంటివి అనుసరిస్తున్నాయని, ఏపీ కూడా అలా చేస్తే తప్పేంటని కూడా ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్లో పెద్ద ఎత్తున ఉద్యోగుల జీతాలకే పోతోందని కూడా గణాంకాలను ముందు పెడుతున్నారు. మొత్తంగా చూస్తే ఈ రకమైన లెక్కలతో వైసీపీ నేతలు ఎక్కడికక్కడ ప్రెస్ మీట్లు పెట్టి మరీ వాస్తవాలను ప్రజలకు వివరించాలని వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయని అంటున్నారు. మొత్తానికి ఇక జనంలోనే ఉద్యోగుల విషయం తేల్చుకోవాలని వైసీపీ ఆలోచనగా ఉందని అంటున్నారు. చూడాలి మరి ఎవరి వాదన నెగ్గుతుందో.